ఎందుకంటే వైసీ ఎస్సీలో వ్యతిరేకత ఉంది. దీన్ని ఎలాగ మళ్లించాలి అన్న భాగంగానే వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే దాడి చేయించుకున్నారు. ఎందుకంటే నిజంగా దాడులు జరుగుతుంటే 144 సెక్షన్ పెట్టి ముందుగానే ఒక ఎన్ని వేల మంది పోలీసులు ఎందుకు మోహరించలేరు మీ మంత్రుల దగ్గర? ఒక మాట అంటేనే మీరు వందల పోలీసులు పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా మీకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పోలీసు వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సో దీని వెనక ఖచ్చితంగా డిజైన్ ఉంది, గొడవ జరగాలని వీళ్ళు కోరుకున్నారు. సో అలాగే హోంమంత్రి గారు కూడా మేము నేను అడుగుతా ఉన్నాం, అసలు కోడి కత్తి ఘటన ఏమైంది, దాని విచారణ ఎక్కడ దాకా వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని హత్య, ఒకరోజు ఆయన గుండెపోటు వచ్చిందన్నారు, లేదు చంపేశారన్నారు, గుండెపోటు నుంచి గొడ్డల్దాకా పట్టుకొచ్చారు వాళ్ళ ఈ చెప్పిన కథనాలు. అలాగే కోడికత్తి వైజాగ్లో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఇదే మాటలు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలియదు, మేము విన్నాం, మేము కూడా ఏమో మనకు తెలియదు పొలిటికల్గా ఎలా ఉంటాయి ఏం చేసింటారు. మరి ఈ రోజుకి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేమని చెప్పారు కదా, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మం, ఈ వ్యవస్థను మేము నమ్మం అని తెలంగాణ పోలీసు మాకు ఓకే అని చెప్పిన వాళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దిశానిర్దేశం చేస్తే శాసించే స్థాయిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ కోడికత్తి మీద ఇప్పుడు దాకా ఏ విచారణ జరపలేదు, ఎందుకు శిక్షలు పడలేదు? శిక్షలు పడకపోక వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు, ఆ వ్యక్తులకు నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవు కానీ, ఎందుకు పదవులు ఇచ్చారు?